తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాల సందర్భంగా పొలమూరులో పంచాయతీ వద్ద వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ పుష్పయాగం వేడుక ఘనంగా జరిగింది. వేద పండితులు రామభుజి శర్మ వంశీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో గత 5 రోజులుగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణోత్సవాలు చివరి రోజు సందర్భంగా స్వామి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శ్రీ పుష్పయాగం జరిపించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, గర్భధాన ఖండపఠనం, అనంతరం ఉత్సవ విగ్రహాలను ఉయ్యాలలో వేసి పవళింపు సేవ జరిపారు. గ్రామానికి చెందిన గొలుగూరి సత్యనారాయణరెడ్డి, విజయలక్ష్మి దంపతులు కార్యక్రమకర్తలుగా వ్యవహరించారు. అస్మాకం వీరవేషు బుద్ధన ప్రపంచం యద్భవత్రగుంసకాయోషగంధ్రతమాదుష్ట గోవిధు అపి గోత్రాణి దహే ఆత్మం సమర్పయామి వస్త్రార్థమస్త ముష్టాంగి హన్యంతరిం తరువ కుంకుమేణి తో రామగారి జనః.